ఎంగేజ్మెంట్ నాడు రింగు దొడిగితే సగం పెండ్లైనట్టు లెక్క, ముహూర్తం పెట్టినాడు తాళి కడితే పురాగ పెండ్లైనట్టు లెక్క అంతే. మళ్ళా 60 ఏండ్లకు చేసుకుంటే షష్టి పూర్తి చేసుకుంటారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక జంట షష్టి పూర్తి చేసుకున్నాక మళ్ళా లగ్గం చేసుకున్నారు. అరే అదేంది అంటే అదంతే, వాళ్లకు అట్లా రాసిపెట్టున్నది జరిగింది. తాతకు 100 ఏండ్లు, అమ్మమ్మకు 100 ఏండ్లు నిండినాయని మళ్ళోసారి ధూమ్ ధామ్ గా లగ్గం చేసుకున్నారు తమిళనాడు రాష్ట్రంలో. కొడుకులు, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు, మునిమనవరాళ్ళు, ఓ 100ల మంది సమక్షంలా అయ్యగారులు మంత్రాలు చదివితే తాతగారు బామ్మ మెడల మళ్ళోసారి 3 ముళ్ళేసిండు. ఆగో, తాతగారు అట్లొనుకుతున్నారు, కొత్తగా పెండ్లైనప్పుడు అట్లనే వణికితివి, ఇప్పుడు 100 ఏండ్లకు కూడా అట్లనే వణుకుతున్నావు. అమ్మయ్యా, తాత తాళి కట్టేసిండు, అగ చూడుండ్రి ముసలమ్మ సంతోషం ఆగలేక ఎట్లా తాత బుగ్గ గిల్లిందో అని. ఇద్దరికి 100 ఏండ్లు నిండినాయంటే నమ్మబుద్ధి అయితలేదులే. మరి అప్పుడు తిన్న తిండినే ఇప్పటికీ ఇట్లనే కొనసాగిస్తుండేసరికి ఇంత హుషారుగా ఉన్నారు. మళ్ళోసారి పెళ్లి చేసుకున్నారు. మళ్ళా 150 ఏండ్లు నిండినాక మళ్ళోసారి పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ తాతయ్య, అమ్మమ్మ. ఇక వీళ్ళ ముచ్చట ఇటుంచితే, ఇటు బీహార్ రాష్ట్రంలో వరుసకు అత్తాకోడలయ్యే 2 ఆడోళ్ళు లగ్గం చేసుకున్నారు. కాత సల్లగుండా చూసినారులా, కొత్త పెండ్లి పిల్ల ఎట్లా సిగ్గుపడుతున్నదో. 3 ఏండ్ల నుంచి రిలేషన్షిప్లో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకటేనరట. కానీ విచిత్రాలల్లా విచిత్రమైన పెండ్లి, ఇదో విచిత్రమైన పెండ్లి పోండ్రి.